తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క దేవుని నామమున ఈ సాయంకాల సమయమున కుటుంబ ఆరాధనకు మిమ్ములను ప్రేమతో సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘముగాను నిజామాబాద్ పాస్టరేట్ గాను మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. మహోన్నతుడా మహిమాన్వితుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా అద్భుతకరుడా ఆలోచనకర్త, మీ ప్రశస్తమైన మీ పవిత్రమైన మీ శ్రేష్టమైన మీ అద్భుతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సాయంకాలము మరి ఒక పర్యాయము ఈ రీతిగా మీ పరిశుద్ధమైన నామములో మా కుటుంబీకులమందరము కూడా కలిసి సార్వత్రిక పరిశుద్ధ సంఘముతో మీ నామమును గణపరుచుటకు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయము, ఈ సహవాసము, ఈ అవకాశమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పాటల ద్వారాను ప్రార్థనల ద్వారాను పరిశుద్ధ వాక్య ధ్యానము ద్వారాను దేవా ఈ సమయమున మేము మీ నామమును గణపరచబోతూ ఉండగా ఈ కూడికను నీ కృపలో దీవించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ బంధువులారా, స్నేహితులారా, ఈ సాయంకాలము ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ప్రభు తెరే నాముకో స్మరణకరేహం, స్మరణకరేరే భజనకరేహం, ఈ కీర్తన యునైటెడ్ థియోలాజికల్ కాలేజ్లో వేదాంత విద్యను అభ్యసిస్తూ ఉన్నటువంటి బిడ్డల ద్వారా వ్రాయబడి స్వరకల్పన చేయబడి ఆ కాలేజీలో రెగ్యులర్గా పాడుతూ ఉన్నటువంటి భజన. ఇది వచ్చినటువంటి వారు నాతో కూడా కలిసి పాడడానికి ప్రయత్నించండి. ఈ కీర్తన భజన రానటువంటి వారు నా వెనకాల రిపీట్ చేయడానికి ప్రయత్నము చేస్తూ దేవుని యొక్క నామమును మహిమ పరచుదము. ప్రభు తెరే నామకో స్మరణ కరేహం, స్మరణ కరేరే భజన కరేహం. तेरे नाम को स्मरण करे हम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, स्मरण करे रे भजन करे हम. स्वामी येसु शरणम शरणम, యేసు స్వామి శరణం శరణం, శరణం 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 శరణం. ప్రభు తెరే నాముకు స్మరణ కరే హం, స్మరణ కరే రే భజన కరే హం. Thank you.
नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, स्वामी रक्षक शरणम शरणम, येसु सेवक शरणम शरणम, शरणम 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 शरणम। तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, लोक रक्षक शरणम शरणम, येसु प्रभुवा शरणम शरणम, लोक रक्षक शरणम शरणम, येसु प्रभुवा शरणम शरणम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे शरण करे हम, स्वामी येसु शरणम शरणम, येसु स्वामी शरणम शरणम, शरणम 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 शरणम। పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29 నుండి 31 వరకు గల పరిశుద్ధ దేవుని మాటలు చదువగా విందము. సుమసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే, బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు, యవనస్తులు తప్పక తొట్రిలుదురు, యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచి పోవుదురు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, గడిచిన 2 రోజులుగా ఈ వయోవృద్ధులను గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, సీనియర్ సిటిజన్స్ పట్ల మన బాధ్యత ఏమై ఉన్నది, దేవుడు ఏ రకముగా వారిని బలపరుస్తూ ఉన్నాడు అని కొన్ని విషయాలు మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 10వ వచన ప్రకారము, అధిక బలము ఉన్న ఎడల మనము నివసించే కాలము 80 సంవత్సరాలు అని మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉన్నాము. అబ్రహాము గారు 75వ సంవత్సరములో దేవుని ద్వారా పిలువబడినట్లుగాను, భక్తుడు నాయకుడు ప్రవక్తగా ఉన్నటువంటి మోషే 80వ సంవత్సరములో దేవుని యొక్క
పరిశుద్ధమైన పరిచర్య నిమిత్తమై పిలువబడినట్లుగా మనము చూస్తాము. ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్ ఆర్ 70 ఇయర్స్ ఆర్ పర్హాప్స్ 80 ఇఫ్ వి ఆర్ స్ట్రాంగ్. ఈ అధిక బలము అనే పదము ఎవరికి ఆపాదించినది, ఎవరికి ఆపాదించబడినది, ఎవరితో పోల్చబడినది అని మనము ధ్యానము చేస్తూ నిన్నటి దినమున నిర్గమకాండము 15వ అధ్యాయము 2వ వచనములో మనము గమనించగలిగినాము, యెహోవాయే నాకు బలముగా ఉన్నాడు అని మొదటి మాట. రెండవది గమనించినట్లయితే హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనములో 772వ పూటలో మనము చూస్తాము, ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవచేయును అని చాలా అద్భుతమైన రీతిగా ఈ యొక్క మాటలు ప్రస్తావించబడ్డట్లుగా, యెహోవాయే నాకు బలముగా ఉన్నాడు, బలముగా ఉన్నటువంటి యెహోవా ఏమి చేస్తూ ఉన్నాడంటే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయుచు ఉన్నాడు, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు మన ఇంట్లో 65, 70, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళని చూసి మనము తిడుతూ ఉంటాం, ప్రేమతో బెదిరిస్తూ ఉంటాం, కూసో ఒక దగ్గర ఎందుకు అటు ఇటు తిరుగుతావు. వారికేమో మనసు పట్టదు, ఇక్కడి నుంచి అటు తిరగాలి, అక్కడి నుంచి బాల్కనీ కోవాలి, బాల్కనీ నుంచి బెడ్రూమ్ పోవాలి, బెడ్రూమ్ నుంచి డైనింగ్ హాల్ కోవాలి, అక్కడి నుంచి వాకిళ్ళకు పోవాలి, ఇక్కడ నుంచి కిటికీల నుంచి చూడాలి. వాళ్ళు లేచి తిరుగుతూ ఉంటారు, గమనించండి, పెద్ద వయసు వాళ్ళు. వాళ్ళు ఒక దగ్గర కూర్చొని ఉండాలి అన్నది మన ఆలోచన. కానీ వారికి మరి తెలుసో తెలియకనో అటు ఇటు తిరుగుచు, ఇది అది సదురుతూ ఎప్పుడు కూడా మనతో అంటుకట్టబడి ఉండాలి అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును, 70 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ, 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద నన్ను నడిపించువాడు. నిర్గమకాండము 15 ప్రకారము 2వ వచనం, యెహోవాయే నాకు బలము. హబక్కూకు వారము 3వ అధ్యాయం 19వ వచన ప్రకారము, ప్రభువగు యెహోవాయే నాకు బలము. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నాకు అధిక బలమున్న ఎడల, అనగా దేవుని యొక్క అధికమైన కృప ఉన్న ఎడల, దేవుని యొక్క అధికమైన దీవెనలు ఉన్న ఎడల, దేవుని యొక్క శాశ్వతమైన కనుచూపు నా మీద ఉన్న ఎడల, 80 సంవత్సరాలు. ఏమిటి ఉన్నత స్థలములు? ఉన్నత స్థలములు అనేటటువంటివి దేనికి మనము కంపేర్ చేయగలుగుతామంటే, ఈ సీనియర్ సిటిజన్స్గా వయోవృద్ధులుగా ఉన్నటువంటి వారికి దేవుడిచ్చినటువంటి ఒక 5-6 ధన్యతలు ఏమిటంటే, మొట్టమొదటిది మీరు పెళ్ళిళ్ళు చేసుకోగలిగినారు, మీరు పిల్లలను కన్నారు, వారిని పెంచి పెద్ద చేసినారు, ఉద్యోగ ధర్మమును మీరు నమ్మకముగా ముగించగలిగినారు, పిల్లల పెళ్ళిళ్ళు చేస్తూ ఉన్నారు, పిల్లలకు పిల్లలు జన్మిస్తూ ఉండగా మీరు చూస్తూ ఉన్నారు, ప్రమోషన్స్ కొట్టేసిండ్రు. ఏమిటి? నానమ్మ, అమ్మమ్మ, తాత, ఈ ప్రమోషన్స్ మీరు కొట్టేసినారు. కారణము దేవుని యొక్క అధిక బలము, అధికమైన కృప, మహాకృప ఉన్న ఎడల మీరు ఈ రకముగా చూస్తారు. కీర్తనకారుడు 128వ కీర్తనలో ఉన్న 4 ప్రాముఖ్యమైనటువంటి ఆశీర్వాదాలు ఇదిగో ఈ వయోవృద్ధులపైన ఉన్నట్లుగా మనం చూస్తాము. మొదటిది, చేతుల కష్టార్జితమును మీరు అనుభవిస్తూ ఉన్నారు.
ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకొని ఉద్యోగ ధర్మాన్ని ముగించుకొని పెన్షన్ను అనుభవిస్తూ రిటైర్మెంట్ అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క ధనాన్ని బ్యాంకులో బ్యాలెన్స్గా పెట్టుకొని దాని నుండి వస్తూ ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ద్వారాను మీరు మీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించగలుగుతూ ఉన్నారు. ఈ వాక్యం వింటూ రిటైర్మెంట్ అయిన వారలారా, మీకు నిజామాబాద్ సంఘము పక్షమున కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాము. కష్టార్జితాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. రెండవది, పిల్లలు ఓలీవ మొక్కల వలె వారు ఎదుగుచూ ఉండగా మీరు చూసినారు, చూస్తూ ఉన్నారు. మూడవది, యెరూషలేమునకు క్షేమము కలుగుట 128వ కీర్తన 5వ వచనములో మీరు కన్నులారా చూస్తారు, మీ సంఘము అభివృద్ధి చెందుతూ ఉండగా మీరు చూస్తూ ఉన్నారు. మీరు యవన వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు చిన్న చిన్నగా ఉన్నటువంటి దేవాలయాలు, అది గ్రామములో అయినా పట్టణములో అయినా, ఈ 50-60 సంవత్సరాల మీ వయసులో మీ అనుభవంలో అవి కూల్చేసి అక్కడ కొత్తయన్న కట్టి ఉంటారు, లేదా సరిపోవట్లేదని ఎక్స్టెన్షన్ చేసి ఉండి ఉంటారు. యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూస్తావు. నాలుగవది, నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అనేటటువంటి గొప్ప ధన్యత. ద సిఎస్ఐ చర్చ్ నిజామాబాద్ వుడ్ లైక్ టు కంగ్రాచ్యులేట్ ఆల్ దోస్ హూ హావ్ క్రాస్డ్ ద ఏజ్ ఆఫ్ 60 ఇయర్స్. ఈ నాలుగు దీవెనలు, చేతుల కష్టార్జితమును, పిల్లలను పెంచి చూసినారు, యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసినారు, ఇదిగో మీ పిల్లల పిల్లలను మీరు చూస్తూ ఉన్నారు, వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. రెండవది. మూడవది గమనించినట్లయితే, మనం చదువుకున్న యెషయా గ్రంథములో సొమ్మసిల్లినటువంటి వారిని బలపరిచేటటువంటి దేవుడు అధిక బలము ఉన్న ఎడల, ఈ బలము అనే మూడు అక్షరాల పదము ఎవరికి రిలేటెడ్ పదముగా ఉన్నది అంటే, ఇక్కడ మనం చూస్తాం చూడండి 29వ వచనములో, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు యెహోవాయే, ఆయనే బలాన్ని అనుగ్రహించేవాడు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక మీరు నడిచిపోవుదురు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము. ఈ నూతన బలానికి మరి ఒక పదముగా కూడా మనము కీర్తనలో ఉన్నటువంటి అధిక బలము అనేటటువంటి పదాన్ని దానికి ఈక్వలెంట్ వర్డ్గా మనము చూడవచ్చు. నాలుగవది గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 73వ కీర్తన 26వ వచనములో, 73వ కీర్తన 26వ వచనము, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునయున్నాడు. దీనిని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎన్ఆర్ఎస్వి బైబుల్లో ఏమని వారు ప్రస్తావిస్తారంటే, మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ మే ఫెయిల్ బట్ గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. మై హార్ట్ మే ఫెయిల్, ఈ మధ్యలో మనం అంటుంటాం కదా, ఏది మన హార్ట్ అటాక్ వచ్చిందని, గుండె ఆగిపోయిందండి, లేకపోతే హార్ట్ డిజీజ్ అని మనము మాట్లాడుతూ ఉంటాము. చాలా చక్కగా, ఈవెన్ దో మై హార్ట్ మే ఫెయిల్, గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము. ఈ 65, 70, 75 సంవత్సరాల వయసులో ఉన్నవారలారా, మీ శరీరము మాత్రమే బలహీనపడి ఉండకపోవచ్చు, మీ హృదయము కూడా. మీ పిల్లలు పెట్టే మనసాయసముతో మీ హృదయం ఎంతో క్షీణించిపోయింది కావచ్చు. మీ పిల్లల పిల్లలు మాట్లాడేటటువంటి మాటలు, మీ బంధువర్గము, మీ స్నేహితులు, మీ పరిశుద్ధ సంఘములో ఉన్నటువంటి మీ తోటి విశ్వాసులు అనేక సార్లు మిమ్మల్ని సైకలాజికల్గా, మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు.
కానీ దేవుని యొక్క ఉచితమైన కృప, యువర్ హార్ట్ మే ఫెయిల్ బట్ చాలా చక్కగా రాస్తాడు, గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. మొదటిది నిర్గమ కాండము 15:2 ప్రకారము యెహోవాయే నా బలము, హబక్కుకు 3:19 ప్రకారము లేడి కాళ్ళ వలె చేయును యెహోవాయే నా బలము. మూడవది యెషయా గ్రంథము 40:29 వచనము, సొమ్మసిల్లేటటువంటి స్థితిలో ఉన్నను యెహోవాయే నా బలము. కీర్తనలు 73:26 ప్రకారము నా శరీరము నా హృదయము క్షీణించినను యెహోవాయే నాకు నిత్యమైన బలము నిత్యమైన ఆశ్రయమై ఉన్నాడు. ఒక చక్కటి మాట, ఈ అధిక బలము అనే పదము మరి ఒక సందర్భంలో ఇక్కడ ఇర్మియా ప్రవక్త గారు, పరిశుద్ధుడైనటువంటి ఇర్మియా ప్రవక్త గారు 32:17 వచనంలో వారు ఏమని జ్ఞాపకం చేస్తారంటే, యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను నీవు సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు. నీ అధిక బలము అంటే ఎవరికి ఉన్నదంటే ఇక్కడ అధిక బలము, దేవునికి అధికమైన బలమున్నది. కీర్తనకారుడు 90:10 ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు, అధిక బలమున్న ఎడల 80 లేదా 70 లేదా 60 సంవత్సరాలు 60 70 80 ఉన్న వారలారా, అధిక బలము అనే పేరుతో పిలువబడిన దేవుడైన యెహోవా నీ తల్లి గర్భములో మీరు పిండముగా ఉన్నప్పుడు నిర్మించిన యెహోవా శారీరకముగా మానసికముగా ఆత్మీయముగా రకరకములైన అయోమయ పరిస్థితులు ఎన్నిసార్లు ఏడ్చి ఉంటారో మీ ఒంటరితనములో, మానసికముగా ఎంత ఒత్తిడికరమైన జీవితములో మీరు నివసించి ఉంటారో, అయ్యో మా పిల్లలు మా చేతికి రాలేదు, అయ్యో మా పిల్లలు మాకు వ్యతిరేకముగా ఉన్నారు, అయ్యో పలాని బంధువులు మమ్మలను పట్టించుకోవట్లేదు, అధికమైన బలము మిమ్మల్ని చూస్తూ మేము చాలా సంతోషపడుతూ ఉన్నాము. నాకున్నటువంటి ఒక అలవాటు ఏమిటి అంటే, మా ఇంటికి ఎవరైనా సరే ఒక 65-70 సంవత్సరాలు దాటిన వారు, ఎక్కువ మట్టుకు ఈ ప్రయత్నం చేస్తాను నేను, మా ఇంటికి ఎవరైనా మమ్మల్ని పలకరించడానికి మాతో మాట్లాడడానికి ఏవైనా విషయాలు షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు, నేను తప్పనిసరిగా వారు ఎవరైనా కానివ్వండి నా ఇద్దరు పిల్లలను పిలిచి వాళ్ళ ముందు నిలవబెట్టి వాళ్ళ రెండు చేతులు మా పిల్లల మీద పెట్టి దీవించి వెళ్ళండి అని చెప్తాను నేను. ఒకటే మాట అనండి, గాడ్ బ్లెస్ యూ అని వెళ్ళండి అని చెప్తాను. మీరు వయసులో దీవించబడ్డ వారు, దేవుని యొక్క అధికమైన కృపను పొందుకొని అధికమైన బలములో వర్ధిల్లుచు ఉన్నవారు, యూఆర్ ద బ్లెస్సెడ్ పీపుల్. డోంట్ నెవర్ థింక్ దట్ యు ఆర్ అలోన్, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఐదవది గమనించినట్లయితే, అపొస్తలుల కార్యములు 1:8 మనము చూస్తాము. చూడండి 1:8 ఇక్కడ ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. పరిశుద్ధాత్మ ద్వారా బలము శక్తి ఉంటూ ఉంది. వయసు పైబడిన కొద్దీ దేవుని అధిక బలం ఉంటుంది. ఇర్మియా గ్రంథకర్త ప్రకారము దేవుడే అధిక బలమై ఉన్నాడు, అనగా పరిశుద్ధాత్ముడు మిమ్ములను సంపూర్ణముగా ఆవరించినాడు గనకనే ఈరోజు మీరు 60 దాటి ఇంకా పరుగులు తీస్తూ ఉన్నారు. ఒక్క దగ్గర కూర్చునేటోళ్ళు కాదు మీరు, దేవుడు మీకు లేడి కాళ్ళనిచ్చినాడు. జింక వలె పరిగెత్తే తిరిగే నడిచేటటువంటి అలసిపోకుండా ఉండే శక్తిని మీకు దేవుడు అనుగ్రహించినాడు. రెండు విషయాలు,
75 వయసులో అబ్రహాము పిలువబడ్డాడు. రెండవది 80వ సంవత్సరంలో మోషే ప్రవక్త పిలువబడ్డాడు. అధిక బలమున్న ఆ వయసులో మోషే గారు పిలువబడ్డారు. మూడవ వ్యక్తిని నేను ఈరోజు మీకు జ్ఞాపకం చేసి ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమి అయిన వాగ్దాన దేశమైన కానానులోనికి వారికి నాయకత్వపు బాధ్యతలు చేపట్టిన యెహోషువ కూడా దేవుని ద్వారా పిలువబడి మోషే గారు మరణించిన తరువాత అతని స్థలములో బాధ్యత అప్పజెప్పబడిన నాయకుడు. మోషేకు దొరకలే పాపం ఆ ధన్యత, కానాలోనికి నడిచేటటువంటి ధన్యత. బట్ జాషువా వాజ్ చూజన్ బై గాడ్ టు లీడ్ హిస్ పీపుల్ ఇన్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్, వాగ్దాన భూమిలోనికి నడిపించడానికి. సంతోషం ఏంటంటే, విచిత్రం ఏంటంటే, యెహోషువాకు ఈ బాధ్యత, ఈ ప్రమాణ స్వీకారం దేవుడు చేసినప్పుడు యెహోషువ వయసు ఎంత అంటే 96 సంవత్సరాలు. ఏమిటి ఆ వాగ్దానము, ఏమని దేవుడు చేపిస్తూ ఉన్నారంటే, ఇక్కడ మనం గమనించినట్లయితే, నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు ధర్మశాస్త్రము నుండి కుడికిగాను ఎడమకుగాను, యెహోషువ గ్రంథం 1:7 చూస్తాము, కుడికిగాను ఎడమకుగాను తొలగకుండా నీవు ఈ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించు, దాంట్లో వారిని నడిపించు, దాంట్లో నుండి నువ్వు కుడికిగాను ఎడమకుగాను, ఇది ప్రమాణ స్వీకారం చేపిస్తూ ఉన్నారు దేవుడైన యెహోవా అట్ ద ఏజ్ ఆఫ్ 96 ఇయర్స్. ఒక మాట మనము గమనించినట్లయితే, యెహోషువ గ్రంథము 12 కానాను జయించడానికి 7 పట్టిన చరిత్ర మనం చూస్తాము. 7 ఈ నంబర్ గుర్తుంచుకోండి. ఇశ్రాయేలీయులు 12 తెగలకు భూమిని పంచిపెట్టుటకు 7 పట్టింది. 13:22 యెహోషువ 12:7 13:22 7. యెహోషువ గారి యొక్క వీడుకోలు ప్రసంగము 23-24. ద బుక్ ఆఫ్ జాషువా ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. 12 కానాను జయించిన చరిత్ర, 13-22 భూమిని పంచిచ్చిన చరిత్ర, 23-24 ఇదిగో యెహోషువ గారి యొక్క వీడుకోలు ప్రసంగము. 24:29 మనం చూసినట్లయితే, చూడండి, ఒకవేళ బైబుల్ ఉన్నవారు మీ ఒకవేళ వీలైతే చూడండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ 110 వయసు గలవాడై మృతి నొందెను. అట్ ద ఏజ్ ఆఫ్ 110 ఇయర్స్. ఈ 110 మనము 14 మైనస్ చేయాలి. 7+7 = 2 అనగా 96వ యెహోషువ ప్రమాణ స్వీకారము చేసి తన యొక్క బాధ్యతలు చేపట్టినారు. అబ్రహాము 75, మోషే గారు 80, యెహోషువ ఇదిగో 96. ఈ వాక్యం వింటున్నటువంటి పరిశుద్ధ పెద్దలారా, మీరు పరిశుద్ధులు, మీరు పవిత్రమైన పాదములు కలిగిన వారు. మీరు పుట్టినది మొదలుకొని 65, 70, 75, 80 ఈ పరిశుద్ధ దేవాలయాలలో తిరుగుచు ఇందులో పాదము మోపిన అనుభవం కలిగిన వారు. అధిక బలమున్న ఎడలా
దేవుని కృపలో వర్ధిల్లుచు ఉన్నటువంటి మీరు మా కుటుంబానికి, మా కుటుంబాలకు, మా సంఘాలకు, ఈ సమాజానికి దీవెనకరమైన వారని దేవుని నామములో జ్ఞాపకం చేస్తూ, ఎన్నడు కూడా మీరు ఒంటరి వారని ఏమాత్రము కూడా తలంచవద్దు. దేవుని యొక్క అధికమైన కృప మీ మీద ఉన్నది కనుకనే మీరు ఈ రకముగా వర్ధిల్లుచు ఉన్నారు. మరి ఒక సిరీస్ ఆఫ్ సెర్మన్స్లో 60 సంవత్సరాల లోపున్నటువంటి వారు, ఈ పెద్ద వయసు కలిగిన వారి పట్ల ఎలాంటి బాధ్యతలు కలిగి ఉన్నారో నా యొక్క నెక్స్ట్ సిరీస్ ఆఫ్ సెర్మన్స్లో నేను మీతో కూడా కలిసి వాక్య ధ్యానాన్ని చేస్తాను. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి మనమందరము కలిసి దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ ఈ ఆరాధనను ప్రారంభిస్తూ ఉండగా మనం పాడినటువంటి భజన, ప్రభు తెరే నామకో స్మరణకరేహం, స్మరణకరేరే భజన, నీ నామాన్ని ఎలవేళలా మేము స్మరిస్తాము అని అర్థం వచ్చే ఈ భజన మరి ఒకసారి మనము పాడుతూ దేవుని నామమును మహిమ పరచుదము. प्रभु तेरे नाम को स्मरण करे हम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, स्मरण करे रे भजन करे हम, स्वामी येसु शरणम शरणम, येसु स्वामी శరణం 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 శరణం, ప్రభు తెరే నామకు స్మరణ కరే హం, స్మరణ కరే రే భజన కరే హం. तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, स्वामी रक्षक शरणम शरणम, येसु सेवक శరణం 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 శరణం. तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, प्रभु तेरे नाम को स्मरण करे हम, स्मरण करे रे भजन करे हम, लोग
ఒక రక్షక శరణం శరణం యేసు ప్రభువ శరణం శరణం లోక రక్షక శరణం శరణం యేసు ప్రభువ శరణం శరణం ప్రభు తేరే నామకు స్మరణ కరే హమ స్మరణ కరే వచన కరే హమ ప్రభు తేరే నామకు స్మరణ కరే హమ స్మరణ కరే శరణ కరే హమ స్వామి యేసు శరణం శరణం స్వామి శరణం 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 శరణం. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈరోజు జన్మదినము జరుపుకుంటూ ఉన్నటువంటి మోహన్ మోజెస్ చిన్నబిడ్డకు పరిశుద్ధ సంగము పక్షమున తన యొక్క 8th బర్త్డే గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉన్నాము. మరి వారి పెద్దలు, వారి గ్రాండ్ మదర్ విజయ కుమారి గారు, వారి తండ్రి వివేకానంద కుల్కర్ణి, తల్లి జెన్నిఫర్, వారి సహోదరి వెరోనిక పక్షమున మోహన్ మోజెస్కు జన్మదిన శుభాకాంక్షలు కుటుంబము పరిశుద్ధ నిజామాబాద్ సంగము పక్షమున తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు బిడ్డను తన భవిష్యత్ కాలమును దీవించునుగాక, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, ఈ యొక్క ఆరాధనను మనము ముగించులాగున చివరి ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ కూడా ఈ ప్రార్థనలో పాల్గొనగలరని, ఒకవేళ పిల్లలు మోకరించగలిగిన వయసులో ఉన్నవారుంటే దయతో 2 నిమిషాలు మోకరించినట్లయితే మనము చివరి ప్రార్థన జరిగిస్తాము. పరిశుద్ధుడు 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 నిలవేళల ప్రధాన దూతలతో పొగడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, 75 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహామును, 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషేను, 96 సంవత్సరాల వయస్సులో ఉన్న యెహోషువాను, మీ యొక్క అధికమైన కృపలో మీరు బలపరిచి అధికమైన బలమును వారికి ప్రసాదించి మీ సేవలో వాడుకున్నారు, నీకు వందనాలు. మా పరిశుద్ధ సంఘములలోనూ, మా కుటుంబాలలోనూ, మా సమాజములోనూ ఈ 60 సంవత్సరాల పైబడిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వారు కుటుంబానికి, సంఘమునకు, సమాజమునకు ఇదిగో వారు కిరీటముగా ఉన్నారని మేము విశ్వసిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. భయంకరమైన అనారోగ్య పరిస్థితి నుండి నీ ప్రియదాసుడు రెవరెండ్ కే ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ గురుల వారిని మీరు లేవనెత్తినారు, సంపూర్ణమైన ఆయురారోగ్యములను ప్రసాదిస్తూ ఉన్నారు, అందును బట్టి మీకు వందనాలు. రెవరెండ్ గైని విజయరావు గురువుల వారు నిన్నటి దినమున మెదక్ ప్రాంతములో జరిగిన యాక్సిడెంట్లో తీవ్రముగా గాయపడి సన్షైన్ ఆసుపత్రిలో వారు చికిత్స పొందుకొనుచు ఉండగా, ప్రపంచవ్యాప్తముగా ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలమైన మేము సార్వత్రిక పరిశుద్ధ సంఘముగా నీ ప్రియ దాసుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులు, వారు నీ నుండి పొందుకున్నటువంటి పరలోక జ్ఞాన వివేకములను బట్టి నీ ప్రియ దాసునికి చక్కటి చికిత్స అందించుటకు నీవే కృప చూపించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ మా ప్రియ సహోదరులు, నీ ద్వారా అభిషేకింపబడిన ఈ దాసులతో పాటు ఇంకా ఎవరైనను అనారోగ్య స్థితిలో ఉండి
ఈ ప్రార్థనలలో పాల్గొనుచు నీ వైపు చూస్తూ ఉన్నారో వారందరినీ కూడా స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాము. దేవా, నిన్నటి దినమున ఉట్నూరులో వన్ డే యూత్ రిట్రీట్ ఫర్ దళిత్స్ అండ్ ఆదివాసీస్, ఈ రిట్రీట్ను దేవా నీవు జరిగించిన విధానమును బట్టి వందనాలు. మద్రాసు ప్రాంతం నుండి వచ్చినటువంటి పెద్దలను, మా ప్రియతమ బిషప్ తండ్రి గారిని, పెద్దలను ఉట్నూరు ప్రాంతమునకు క్షేమముగా నడిపించినావు. ఆ రిట్రీట్ను మీ నామమునకు మహిమకరముగా నీవే జరిగించినావు. ఈరోజు సంగారెడ్డిలో జరిగించబడుతూ ఉన్నటువంటి యొక్క సీనాడ్ ఆధ్వర్యములో నిర్వహించబడుతున్నటువంటి రిట్రీట్ను కూడా నీ కృపలో విజయవంతముగా నడిపించినందులకై మీకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి ఒక పర్యాయము నా దేవా, ఇదిగో ఈ దినమున ఎవరెవరైతే జన్మదినములు జరుపుకుంటూ ఉన్నారో, వివాహ దినములు జరుపుకుంటూ ఉన్నారో, ఎవరెవరైతే ప్రభువునందు నిద్రించిన వారి పితరులను, పెద్దలను, వారి కుటుంబీకులను జ్ఞాపకము చేసుకొని దుఃఖహృదయముతో ఉన్నారో వారందరినీ కూడా ఆదరించి ఓదార్చుమని ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధ దేవా, రేపటి దినమున మెదక్లో జరగబోయేటటువంటి వన్ డే రిట్రీట్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. అందులో పాల్గొనబోయేటటువంటి అయ్యగారులను, అమ్మగారులను, సీనాడ్ నుండి వచ్చినటువంటి పెద్దలను, ముఖ్యంగా ఈ ప్రోగ్రాంనంతటిని కూడా ఆర్గనైజ్ చేస్తూ ఎన్నో రీతిలుగా మమ్మలను ముందుకు నడిపిస్తున్న మా మెదక్ అధ్యక్ష మండల పీఠాధిపతి ద రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సోలమన్ రాజ్ తండ్రి గారిని, వారి కుటుంబాన్ని, వారి నాయకత్వాన్ని దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, దినమంతా తోడుగా ఉన్నారు. నీ యొక్క కృపను బట్టి దినమంతా పనులు చేసుకోగలిగినాము, ప్రయాణాలు చేసుకోగలిగినాము. తిరిగి అలసిపోయిన శరీరములతో పడకలలోనికి వెళ్తూ ఉండగా రాత్రి సుఖమైన విశ్రాంతిని, మా జీవితంలో మరి ఒక నూతన దినమును నీవే బహుమానముగా ప్రసాదించమని, ఈ రాత్రంతా కూడా నైట్ డ్యూటీస్లో ఉండేటటువంటి బిడ్డలను దీవించండి. ఈ రాత్రంతా ముఖ్యముగా ఎవరెవరైతే రాత్రంతా కూడా ప్రయాణాలు చేయబోతూ ఉన్నారో వారికి నీవే తోడుగా నీడగా ఉండి ముందుకు నడిపించమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మానుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి, ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క దీవెనలు, సిలువలో మన కొరకు పవిత్రమైన రక్తమును కార్చిన క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశీర్వాదములు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన తోడు నీడ సహవాసము, సకల ఆశీర్వాదములు మనకును, మన కుటుంబీకులకును, మన సంఘములకును, మన అధ్యక్ష మండలానికి సదాకాలం తోడు నీడ ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్.